రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ఇవే చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ రగిలిస్తున్నారు బాలినేని. అదంతా ఫేక్ అని తిప్పికొడుతున్నారు టీడీపీ నేతలు. మాటలు పేలుతున్న ఈ టైంలోనే చెవిరెడ్డిని బాలినేనియే ఓడిస్తారంటూ ఓ లెటర్ సర్క్యులేట్ అవ్వడం జిల్లా రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇళ్ల పట్టాల పంపిణీతో ఓ రేంజ్కి చేరిన ఒంగోలు రాజకీయం. నువ్వెంతంటే నువ్వెంత, నేతల మధ్య డైలాగ్ వార్స్, ఒంగోలులో ఇటీవల పర్యటించిన సీఎం జగన్ నిరుపేదలకు 22,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇక అక్కడ్నుంచి సీన్ మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి జనార్దన్ మధ్య మాటల యుద్ధం షురూ అయింది. అవి సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారితీశాయి. ఎన్నికల టైం కావటంతో దొంగ పట్టాలు పంపిణీ చేస్తున్నారని జనార్దన్ ఆరోపిస్తే, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాలినేని సవాల్ చేస్తున్నారు. దీంతో ఒంగోలు రాజకీయం ఎండల కంటే వేడి పుట్టిస్తోంది. వాస్తవానికి ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ బాలినేనికి చాలా కీలకం. పట్టాలిస్తేనే పోటీ చేస్తాను లేదా రాజకీయంగా తప్పుకుంటాననే వరకు బాలినేని వెళ్లాడట. అందుకే సీఎం జగనే స్వయంగా వచ్చి పట్టాలు పంపిణీ చేయాల్సిన సిట్యువేషన్ వచ్చింది. ఒకనొక దశలు అంటే సరిగ్గా 4 రోజుల క్రితం బాలినేనికి సీఎం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంది. పార్టీ మారుతారని ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఇళ్ల పట్టాల పంపిణీ విజయవంతం కావటంతో బాలినేని మళ్లీ ఒంగోలులో రియాక్టివ్ అయ్యారు. ప్రతి ఇంటికెళ్లి లబ్ధిదారులకు బట్టలు పెట్టి మరీ వారి చేతికి తాళాలిస్తున్నారు. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా వైసీపీ నేతలు చేస్తున్న తాయిలాలు ఒంగోలులో టీడీపీ ఓటు బ్యాంకుపై ఎఫెక్టు పడే అవకాశముందట. ఫేక్ పట్టాల పంపిణీ ప్రచారంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక మనిషి పబ్లిక్ లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ముందర ఒక 4 స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, అధికార యంత్రాలను వాళ్ళ చేతులతో వాళ్ళు ఇచ్చిన పత్రాలను కూడా కామెంట్ చేసే స్థాయికి కొందరు నాయకులు తెలుగుదేశంలో, కొందరు మీడియాతో కలిసి ఒక గ్లోబల్ ప్రచారం ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి దేన్నైనా కూడా వాడుకుంటారు, చెప్పడానికి వెనకడు అడుగు బెయ్యూరు అనడానికి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఫేక్ పట్టాలని మాట్లాడే స్థాయికి దిగజారితే ఎలా మాట్లాడాలి? తనకు వచ్చిన ఇచ్చిన స్టేట్మెంట్ చదివా. విమర్శలు, ప్రతి విమర్శలు చాలా ఉంటే సీన్ లోకి మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. బాలినేని పేరుతో చెవిరెడ్డిపై కరపత్రాల ముద్రణ చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కట్టబెట్టడం ఇష్టం లేని బాలినేని కుటిల రాజకీయాలకు తెరలేపారని కరపత్రాల్లో ప్రింట్ చేశారు. అసెంబ్లీలో తనకు పార్లమెంట్ సభ్యుడిగా మాగుంట కుటుంబానికి మద్దతు కూడగడుతున్నారంటూ కరపత్రాలు పంపిణీ చేయటం ఒంగోలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకే బాలినేని మాగుంట జపం చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పిన వాళ్లకు కాకుండా చెవిరెడ్డికే జగన్ ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు. చెవిరెడ్డిని ఓడించేందుకు ఓ టీంను కూడా రెడీ చేసి మరీ ప్రచారం చేయ